రాష్ట్ర చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో విజయవాడ నగరం అంటే ఒక ప్రేక్షణీయానికి గాని వీరత్వానికి గాని ఒక స్టేటస్ ఉన్నటువంటి విజయవాడ. కృష్ణా జిల్లా అంటేనే అమ్మో అక్కడ అనుకునే ఈ జిల్లా పరువు తీసావు కానీ మంత్రి పదవిచ్చాక నోటు తోలతో ఎవరిని ఏం చేయలో పెట్టలో నోటు తోలతో నీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు గారిని చంద్రబాబు గారి కుటుంబాన్ని చంద్రబాబు గారి వెనకతలు ఉన్నటువంటి మమ్మల్ని నీ ఇష్టం వచ్చినట్టు అబండాలి నీ ఇష్టం వచ్చినట్టు ఆధారాలనేటువంటి నిందలు ఇవాళ నీకు ఆధారాలతో సహా ఉన్నాయి. నువ్వు వెళ్ళే మీడియా అని మమ్మల్ని అంటున్నావు. నీ మీడియాలో కూడా చూపించారు నువ్వు తోపు మీ పార్టీ బాగుంది అనుకునే మీడియాలో కూడా నీ వ్యభిచార ఏ రకంగా చేపించావో చూపించారు. అర్ధనగ్న దృశ్యాలేమో ప్రజల ముందు తెరాల కథలేమో వ్యభిచారం చేర్చినటువంటి నువ్వు చంద్రబాబు గారి ఇంటికాడికి కెమెరా పట్టుకొని వెళ్తావు. నేను జగన్మోహన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెప్పేది ఒకటే, ఈ కొడాలనానిక నిజంగా తోపు అయితే వేరు తోపు అయితే ఇవి మాట్లాడుతుంటే మీరు ఏదో తోపు అనుకుంటున్నారు కదా, మీరు పిలిచి నిజంగా నువ్వు కెమెరా పట్టుకొని వెళ్ళు చంద్రబాబు గారి ఇంటికి అక్కడ ఉన్నాయి అన్నీ తీసుకురా, అయితే పోలీసు పోలీసులు ఎవరు రాడు, వెళ్ళు నువ్వు వెళ్ళు, అవసరమైతే నీ కా నీ అనకథలో ఉన్నటువంటి అనుచరులను మన గురువారం దాడి చేశారా వాళ్ళని తీసుకొని వెళ్ళు అని ఒక్కసారి మీరు కొడాలి నానికి చెప్పండి. వాడు శవాన్ని పంపిస్తా చంద్రబాబు నాయుడు గారి ఇంటికాడికి, చంద్రబాబు నాయుడు గారి గేటు తాకితే కొడాలి నాని శవాన్ని పంపిస్తా నేను. ఏం నీ మాట వస్తే బుద్ధ వెంకన్న గాడు, వరలరామయ్య గాడు, నాగుల వీర గాడు, బోనోమా గాడు అని ఏడు నీకేమైనా మేము భావన వాళ్ళు అది బామర్థులవా ఏ నీకు ఆడలేదు వీళ్ళేది ఎవరు ఎవరినన్నా ఆడు ఈడు ఈడు ఆడు ఏం నువ్వు అసలు నీ నీవేంటి నీ చరిత్ర ఏంటి నీ కెపాసిటీ ఏంటి ముందు నీకు కెపాసిటీ ఉండాలి కదా నువ్వు నువ్వేనా 15 మండలం చేసినవాడువా